వీళ్ళు ఆయుధాలు అనేసి పోయినట్టున్నారు. అదే కదా, అయితే ఆయుధాలు అయ్యో శాంతియుతం మేమని చెప్తారు కానీ అంటే దొరికినాయి కదా, పెట్టుకున్నారు దొరకడం కాదు, కాళ్ళోళ్ళే వీడియోలు పెట్టుకున్నారు, మేము కొట్టడానికి వచ్చా నా కొడుకుని కొట్టాం అని చెప్పేసి ఇతర ప్రాంతాల నుండి వేసుకొచ్చారు. అటు రాయచోటి దగ్గర నుంచి కానీ అనంతపురం పరిటాల ఏరియా నుంచి కానీ టోటల్గా 3-4 జిల్లాల నుంచి దగ్గర దగ్గరగా ఒక 50-60 వెహికల్స్లో వచ్చారు వాళ్ళు. వాళ్ళు పక్క ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బ్యాచీలకి అలవాటైన వాళ్ళు వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఇక్కడ బ్యాచ్ ఏంటంటే ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలి, పెద్దరెడ్డి నిరసన వరకు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టున్నాడు ఈయన. అందుకని ఒక 50 మంది 100 మంది రైతులతో రైతుల పేరుతో వైసీపీ వాళ్ళే అక్కడ కూర్చుని ఉన్నారు. అక్కడ గొడవ ఫ్లేరప్ అయ్యేటప్పటికి అందుకనే ఇది లేదు, పెద్దిరెడ్డి కనుక ముందు స్కెచ్ చేస్తే నిన్న వీళ్ళు దాక్కోవాల్సి వచ్చేది, వీళ్ళు దాచాల్సి వచ్చేది. పెద్దిరెడ్డి స్కెచ్ అంటే చాలా ప్రాణాంతకంగా ఉంటుంది, వీళ్ళందరూ బతికి బయటపడతారా అనే పరిస్థితి వస్తుంది, లేపేసి పొలాల్లో పాతిన ఎవడికి తెలియదు, ఆ స్థాయిలో ఉంటుంది పెద్దిరెడ్డి స్కెచ్. రకంగా ఇది మామూలుగా అయితే ఏంటంటే కానీ ఇందులో రాజకీయంగా ఓకే ఇద్దరు ఎవరో తగ్గలేదనేది అర్థం అవుతుంది. టీడీపీ నాయకులు కూడా గట్టిగానే దెబ్బలు తగిలి గాయాలైన రక్తాలు కారిపోయినాయి. టీడీపీ నాయకులకి తక్కువ తగిలినాయి, తక్కువ అంటే ఆయన తమ్ముళ్ళు తిన్నది ఎక్కువగా వైసీపీ వాళ్ళు పోలీసులు అంటే కింద పడి అందరికంటే ఎక్కువ తగిలి. అవునా, ఫస్ట్ టీడీపీ వాళ్ళకి తగిలింది ఎంపీటీసీ అదే ముక్కు పగిలి కొన్ని రాళ్ళు దెబ్బలు తగిలినాయి. ఆ తర్వాత వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు పావు వంతు దెబ్బ తింటే వాళ్ళు మూడెంతలు దెబ్బతిన్నారు వైసీపీ వాళ్ళు కానీ పోలీసులు కానీ. అవును, ఆ స్థాయిలో కొట్టారు. కానీ ఇక్కడ రూట్ మ్యాప్ విషయంలో రిటర్న్ గా వన్ డే ముందు మాకు సమాచారం ఇవ్వాలి, మీరు పొంగనూరు సిటీలోకి రావాలంటే అనేది పోలీసులు చంద్రబాబు గారికి చెప్పారు. కానీ ఆయన ముందు వాట్సాప్ లో పెట్టేసి నేను సిటీలోకి వెళ్తున్నానని చెప్పి ఆయన రెడీ అయిపోయారు, దాన్ని పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ భారీ బందోబస్తుతోనే ఉన్నారు, ఒకవేళ ఆయన సిటీలోకి ఎంటర్ అవుతారేమో రాకుండా బైపాస్ మీద చిత్తూరు పంపించాలని. అక్కడ పోలీసులు అంత రెడీగా ఉన్నా అంత సిద్ధంగా ఉన్నా ఎందుకింత ఉద్రిక్తత జరిగింది, ఎందుకు ఇంత కర్రలు తుపాకులు పట్టుకుని చేశారు, అక్కడ భద్రతా వైఫ